అనుభవం ఉన్న లీడర్ అతను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగాను పనిచేశారు ఆ నేత. అయితే 2019 ఎన్నికల తర్వాత ఆ బ్రదర్స్ ఇద్దరిని అనేక కేసులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. తాజాగా ఒక జాతీయ పార్టీకి చెందిన లీడర్ కలిసిన తర్వాత ఆల్ ఆఫ్ షడన్ గా ఈడీ అధికారులు ఆ బ్రదర్స్ ఇంట్లో మెరుపు దాడులు చేశారు. ఇంతకీ ఎవరా బ్రదర్స్? ఏ జిల్లా నేతలు వారిద్దరు? బ్యాక్డోర్ పాలిటిక్స్ లో చూద్దాం. అనంతపురం జిల్లా తాడిపత్రి అంటేనే టక్కున గుర్తొచ్చేది జేసీ బ్రదర్స్. ఆ కుటుంబానికి రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉంది. దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఈ ఇద్దరు బ్రదర్స్ది ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, తెలుగుదేశంలో ఉన్నా అధినేతల ముందే చమత్కారంగా విమర్శిస్తారు. అయితే 2019 ఎన్నికల తర్వాత జేసీ బ్రదర్స్ మీద త్రిశూల్ సిమెంట్ మైనింగ్, ట్రావెల్స్ కి సంబంధించి అనేక కేసులు చుట్టుముట్టాయి. ఆ కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలతో పాటు రాయలసీమలో జేసీ దివాకర్ రెడ్డిని రాజకీయ చాణిక్యుడని కూడా పిలుస్తారు. ఇలాంటి నాయకుల్ని జాతీయ పార్టీ అయిన బీజేపీలోకి తీసుకురాగలిగితే ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీకి బలం పెరుగుతుందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదంటారు వీరి ఫాలోవర్స్. బీజేపీ పెద్దల ఆదేశాల మేరకు లేదా యాదృచ్ఛికంగానూ కొన్ని రోజుల క్రితం ఏపీ బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ దియోదర్ తాడిపత్రి పట్టణంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో సమావేశమయ్యారు. ఇద్దరు నేతలు సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు. ఈ సమావేశం పైన మీడియా అడిగిన ప్రశ్నలకు సునీల్ దియోదర్ రాజకీయాలకు అతీతంగా కలిశామని చెప్పుకొచ్చారు. కట్ చేస్తే ఒక్కసారిగా జేసీ బ్రదర్స్ ఇంటి మీద, వారి అనుచరుల ఇంట్లో, ఆఫీస్ లో ఈడీ అధికారులు 17 గంటలకు పైగా సోదాలు నిర్వహించారు. విలువైన పత్రాలు, డేటా, మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకుని వెళ్లారు. ఇక ఇదే విషయంపై దివాకర్ రెడ్డి స్పందిస్తూ ఈడీ అధికారులు వచ్చారు, వారికి కావలసినవి తీసుకెళ్లారు, కొన్ని రోజులు ఆగితే గాని ఏ కోణంలో దాడులు చేశారో తెలియదని మాట దాటేశారు. ఏపీలో బీజేపీ పుంజుకోవడానికి ఇలాంటి నేతలకు ఎరవేస్తుందా లేదా వారి గోల్లోకి రాకపోతే ఈడీ అనే అస్త్రాన్ని ప్రయోగించిందా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు. ఈ 3 సంవత్సరాల్లో జేసీ బ్రదర్స్ అనేక కేసులు ఎదుర్కొన్నారు. అయితే ఈడీ అధికారులు రైడ్ చేయడం ఇదే మొట్టమొదటిసారి. మరి ఇలాంటి సమస్యలను జేసీ బ్రదర్స్ ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు, వారి రాజకీయ జీవితం ఎలా ఉండబోతుందనే దానిపై అనంతపురం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. జేసీ సోదరుల ఇంట్లో ఈడీ అధికారుల మెరుపు దాడుల వెనుక రాజకీయ శక్తి ఏమైనా ఉందా, లేక బిజినెస్ విషయంలో ట్యాక్స్ సరిగ్గా లేక ఈడీ దాడులు చేశారా అని సందిగ్ధం క్యాడర్ తో పాటు సామాన్యుల మనసులో మెదులుతోంది. అయితే ఈ చిదంబర రహస్యం తెలియాలంటే మాత్రం ఇటు జేసీ బ్రదర్స్ అయినా చెప్పాలి, లేదా అటు ఈడీ అధికారులైనా ప్రకటించాల్సి ఉంటుంది.